బీజేపీ నేత మహేశ్వరరెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే మా ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలన్నారు. తమ ప్రభుత్వం దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. తమను అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నారు. మహేశ్వరరెడ్డి నోటికొచ్చినట్టుగా మాట్లాడకూడదని సూచించారు. చాలా మంది నాయకులు వాడినరు, ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం, కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం? కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి. బీజేపీ నేత మహేశ్వరరెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే మా ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలన్నారు. తమ ప్రభుత్వం దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. తమకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నారు. మహేశ్వరరెడ్డి నోటికొచ్చినట్టుగా మాట్లాడకూడదని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర చెప్పండి. నలభై 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తాం, మా బీజేపీ ఎమ్మెల్యేని టచ్ చేసి చూస్తే అనేటటువంటి వ్యాఖ్యల పైన మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ముఖ్యంగా ఏలేటి మహేశ్వరరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏమైనా ఆధారాలు చూపించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ 5 మంత్రులు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడంతో పాటు, మరొక వైపు బీజేపీ ఎమ్మెల్యేని టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తాం అనేటటువంటి వ్యాఖ్యల పైన ఘాటుగానే మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగానే సమాధానం చెప్పారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడు, మా ప్రతాపంతో చూపిస్తామంటూ కూడా పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మాది ప్రజాపాలన ప్రభుత్వం, మమ్మల్ని టచ్ చేసేటటువంటి దమ్ము ఎవరికీ లేదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి అమ్మ. థ్యాంక్ యూ.